మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలా పరిస్థితి తయారైంది. మండల కేంద్రంలో జరిగిన ఎమ్మెల్యే దివాకరరావు పర్యటనతో మొదలైన ప్రోటోకాల్ రగడ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఈ సందర్భంగా ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఎంతో కష్టపడి ఎంపీపీని చేసిన ఎమ్మెల్యే దివాకరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఒకసారి సొసైటీ చైర్మన్గా మరోసారి ఎంపీపీగా అవకాశం ఇచ్చినప్పటికీ ఆయన పార్టీలో ఇమడలేకపోయారని విమర్శించారు. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నడిపెల్లి దివాకర్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, దివాకర్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికి నమస్కారం. ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం. అలాగే ఈ కార్యక్రమంలో, ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న జరిగినటువంటి కార్యక్రమం, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం, దండేపల్లి తహసీల్దార్ ఆఫీసు దగ్గర, అలాగే డ్రైనేజ్ భూమి పూజ, రెండు కార్యక్రమాలు జరగడం జరిగింది. ఆ కార్యక్రమంలో కొంత అలజడి సృష్టించుదామనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు మెసేజ్ పెట్టి కొంతమంది ఆడ జమాయి గౌరవ శాసనసభ్యులు దివాకర్ రావు గారిని ఉద్దేశపూర్వకంగా వారి కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేద్దామనే మనసులో పెట్టుకొని చేయడం జరిగింది. ఆయన మాట్లాడినటువంటి విషయాల్లో, నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి ఎంపీపీ గారు మాట్లాడినటువంటి విషయాలు మీకు నేను వివరిస్తాను. మహిళా జడ్పీటీస్ అయినటువంటి జడ్పీటీస్ గారిని మాట్లాడనివ్వలేదు అని చెప్పి ఆయన అన్నారు. మహిళా జడ్పీటీసీని మాట్లాడమని మా ఉప సర్పంచ్ గారు, స్థానిక ఉప సర్పంచ్ గారు చెప్తే ఆ జడ్పీటీసీ నేను మాట్లాడను, ఎంపీపీ గారికి ఇవ్వని చెప్పిన తర్వాతనే ఇవ్వడం జరిగింది. అదొకటి, మీరు పక్కకే ఉన్నారు కాబట్టి జడ్పీటీసీని అడిగి మీరు తెలుసుకోండి ఎంపీపీ గారు. తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఉండాలని సంబోధన చేస్తున్నారు. మేము 50 మందిమి ఉన్నామని చెప్పి మీరు సంబోధిస్తున్నారు. మేము 50 మంది ఉన్నామా, మేము 10 మంది ఉన్నామా, మీరెంతమంది ఉన్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ మిత్రులకు తెలుసు, తర్వాత దండేపల్లి మండలంలో ఉన్నటువంటి నాయకులందరికీ తెలుసు. మీరు ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని వెళ్ళమని చెప్పి అన్నాడు, మీరు గుండా రాజకీయం చేయకుండా అని చెప్పిండు మా సార్ అని చెప్పి, నీ నోటి నుంచి నువ్వే రౌడీజం చేయకుండా అని చెప్పి మా సార్ చెప్పిండు అని చెప్పి నువ్వు సంబోధించను. మీరు అంటే అట్లా మాట్లాడినప్పుడు నువ్వు అంతకుముందు మీ సార్ కానీ మీరు కానీ రౌడీజం చేసినట్టే కదా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా టెక్నికల్ శాంక్షన్ రాకముందే కొబ్బరికాయలు కొట్టిందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. 47 లక్షల రూపాయల వర్క్ను శాంక్షన్ చేయించడానికి ఎంత కష్టపడ్డాడో అది మా దివాకర్ రావు గారికి తెలుసు. ఒక 100 మార్లు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు చెప్తే ఆ లీలను చూసి వచ్చినప్పుడల్లా దాన్ని గుర్తు చేసుకుంటూ ఆ శాంక్షన్ వచ్చేదాకా హైదరాబాద్లో ఆఫీసుల చుట్టూ ఒక కార్యకర్తల ఇక్కడ తిరిగి దాన్ని శాంక్షన్ చేయించి, శాంక్షన్ వచ్చిన తర్వాత దాన్ని కొబ్బరికాయలు కొట్టి దాన్ని చేసుకుందామంటే దాన్ని మీరు డిస్టర్బ్ చేద్దామని చూసారు.